ఇలాంటి వాణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నాన్రా భగవంతుడా అని వెక్కి వెక్కి ఏడవాలి. అదంత పని మేడం, ఏడిపించడం ఎంతసేపు? వెక్కి వెక్కి ఏడవటం కాదు, నక్కి నక్కి ఏడుస్తుంది. గుడ్, వెళ్ళా పనిలో ఉండు. ఓకే మేడం. శిఖరా. మేడం, ఈ టాస్క్కి సపరేట్ పేమెంట్ ఉంటుంది కదా? అది పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. చూస్తారుగా, ఇరగదీస్తాను మేడం. మేడం, వాడు ఉట్టి డబ్బు మనిషిలా ఉన్నాడు, మన మాట వింటాడంటారా? వింటాడు శిఖరా, డబ్బు పవర్ అలాంటిది. ఇవాళ్టి నుంచి అస్సలు గేమ్ స్టార్ట్ అవుతుంది. రాణిమ్మా, నీ పని అయిపోయింది, ఇక నిన్ను కాపాడ్డం ఆ కృష్ణ వల్ల కాదు కదా, సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడే వచ్చినా కాదు. గారు, మీ రెజ్యూమే చాలా బాగుంది, క్వాలిఫికేషన్తో పాటు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. మీరు లాస్ట్గా ఆర్జీ హోమ్లెస్లో పనిచేశారు కదూ? అవును సార్. మరెందుకు మానేశారు? అది చాలా మంచి కంపెనీ కదా. ఎనీథింగ్ పర్సనల్? అలాంటిదేం లేదు సార్. మన గమ్యానికి చేరుకోవాలి అంటే మెట్టు మెట్టు ఎక్కుతూ పైకి రావాలి, కానీ సౌకర్యంగా ఉందని, సులభంగా ఉందని ఒక మెట్టు దగ్గరే ఆగిపోలేం కదా సార్. ముందుకు వెళ్ళాలని అక్కడ మానేశాను. గుడ్. మీలాంటి స్పిరిట్ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. యూఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ రోజు నుంచే జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీలాంటి స్పిరిట్ వాళ్ళే మాకు చాలా అవసరం. వర్క్ హెవీగా ఉంది, మీరే హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ బాస్. విషయం ఏంటి? మనం కేకే ఇండస్ట్రీస్ వాళ్ళకి మెటీరియల్ సప్లై చేసే కాంట్రాక్ట్ వచ్చింది కదా బాసు, ఆ కంపెనీ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వస్తున్నాడంట. దేనికి? మన తోలు తీయడానికి. అదే బాసు, మన ప్రోడక్ట్ క్వాలిటీని సూపర్వైజ్ చేయడానికి. ఏ, మన మీద నమ్మకం లేదంట? అది వాళ్ళ కంపెనీ పాలసీ అంట బాసు, కొన్నాళ్ల పాటు మనతో పాటే ఉంటారంట. ఎప్పుడు వస్తారంట? ఈరోజే బాసు, ఏ క్షణంలో అయినా రావచ్చంట. సార్ వచ్చారు. బాసు, మన మేడమే. ఏయ్, నువ్వేంటి ఇక్కడ?
కాదు, మేడం అనాలి. మేడం, మీకు ప్రాజెక్ట్ కంటిన్యూ అవ్వాలంటే, అంటే కొత్తగా వచ్చిన కేకే ఇండస్ట్రీస్ అసిస్టెంట్ మేనేజరు నేనే. ఇవాల్టి నుంచి మీ అందరికి మగుణ్ణి నేనే. అర్థమైంది మేడం. వెల్కమ్ టు ఆర్జీ హోమ్ నీడ్స్. మీ బాస్ బొకే ఇవ్వడా? ఎందుకు ఇవ్వరండి? కాస్త షాక్ అయ్యారంతే. బాసు, బొకే ఇవ్వండి బాసు. బాసు, గుడ్, వెరీ గుడ్. రండి మేడం. రండి మేడం, రండి. శేషు. ఎస్ మేడం. మీ ఆఫీస్లో క్లయింట్స్ని కింద కూర్చోబెడతారా? లేదు మేడం. మరి నా టేబుల్ ఏది? చిటికలు అరేంజ్ చేస్తాను మేడం. రెడీ మేడం, కూర్చోండి. శేషు. మేడం, బండ్లు ఓడలు అవ్వడం, ఓడలు బండ్లు అవ్వడం అనే సామెత ఎప్పుడైనా విన్నావా? వినడం ఏంటి మేడం, ఆల్రెడీ చూస్తున్నాను కదా. సారీ బాస్. మిస్టర్ రాధా గారు. అలా చూస్తారేంటి? మీ పేరు అదేగా? రాధా గోవింద్. అంత పెద్ద పేరు పిలిచి నా ఎనర్జీ వేస్ట్ చేసుకోలేను. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి? దేనికి? నేను ఉద్యోగం సంపాదించి ముందు మీకే తినిపిస్తానని చెప్పాను కదా, స్వీట్. ఆల్రెడీ తినిపించారు కదా మేడం. స్వీట్ తీసుకోండి. లుక్కుని చూసి బుక్కుని, చెక్కును చూసి అమౌంట్ని అంచనా వేయకూడదు రాధా గారు. కొటేషన్ అదిరిపోయింది మేడం. మీ బాస్కి కూడా అదిరింది. ఏంటి, ఈ ఉద్యోగం సంపాదించి నన్నే డామినేట్ చేయాలని చూస్తున్నావా? నాకు తిక్క రేగిందంటే కాంట్రాక్ట్నే క్యాన్సిల్ చేస్తాను. అయ్యో సార్, అంత పని చేయకండి సార్. మీరు డీల్ క్యాన్సిల్ చేస్తే మా కంపెనీ రోడ్డు మీద పడిపోతుంది. మేమందరం అడుక్కు తింటాం సార్ అని అంటారనుకున్నారా? అమ్మా మేడం. మిస్టర్ శేషు, అయ్యగారికి అసలు విషయం చెప్పు. అసలు విషయం ఏంటి? యాజ్ పర్ ద అగ్రిమెంట్, ఏ కారణం చేతనైనా కేకే ఇండస్ట్రీస్కి పంపించిన మెటీరియల్ ఆగినా, మధ్యలో డీల్ క్యాన్సిల్ చేసినా, పెనాల్టీ రూపంలో వాళ్ళకి 10 కోట్లు ఇవ్వాలి సార్. అర్థమైందా రాజా? ఇప్పుడు మీ జుట్టు నా చేతుల్లో ఉంది. మీరు గిలాగిలా కొట్టుకోవడం తప్ప వెనుదిరిగే అవకాశమే లేదు. రివెంజ్ తీర్చుకుంటున్నావా? మీ భార్యగా గెట్అవుట్ అన్నారు, అందుకే బాస్గా వచ్చాను. ఇప్పుడేం చేస్తారు? నన్ను మీ వైఫ్గా యాక్సెప్ట్ చేయండి. ఇవన్నీ వదిలేసి మీ దగ్గరికే వస్తాను. నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అయితే బాస్గా భరించండి. సరే, రేపటి నుంచి వర్క్ స్పీడప్ చేద్దాం. ఇప్పుడు నాకు ఇంటి దగ్గర కొంచెం పనుంది, వెళ్ళొస్తా. బాయ్ శేషు. మేడం, అర్థమైంది మేడం. మేడం, బాయ్. రీఎంట్రీ రీసౌండ్ వచ్చింది కదా బాసు.
శివ మై డార్లింగ్ వచ్చేసావా? నేను నిన్ను పిలుద్దాం అనుకున్నా. దేనికి? మందు తాగుతుంటే వాటర్ అయిపోయినాయి, తెస్తావేమోనని. అరే తక్కువ మంది తెచ్చేసావా? అయిటి పాలున్నాయేంటి? ఇవాళ మనం ఫస్ట్ నైట్ కదా, పర్లేదు పాలతోనే అడ్జస్ట్ అవుతా. రోజు తాగుతూనే ఉంటావు కదా, ఈ ఒక్కరోజు తాకపోతే చస్తావా? ఇవా డార్లింగ్, మందు అనేది గంట అనేది గుళ్ళు అయినా బళ్ళు అయినా అది కొట్టాకే పూజలు పాఠాలు స్టార్ట్ అవుతాయి. మందు పడితేనే బాడీలో ఏ పార్ట్ అయినా పనిచేస్తుంది. అయినా నా గురించి పూర్తిగా తెలిసిపోయాక నేను నటించాల్సిన అవసరం ఇంకేమని చెప్పు. బరి తెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట, నేను బరి తెగించా? ఎప్పుడైనా ఎక్కడైనా దుకాణం పెట్టేస్తా. ఈరోజు మన శోభనం అదేనా గుర్తుందా? గుర్తులేకే బ్రహ్మాండంగా గుర్తుంది. కానీ ఈ కార్యం మొదలు పెట్టాలంటే నా జేబులో క్యాష్ పడాలి. ఈ లోకంలో ఏ పనైనా చేయించే శక్తి ఒక్క డబ్బుకే ఉంది. ఇలాంటి పిచ్చోడు నాకు భర్తగా వచ్చాడేంటి భగవంతుడా అని వేచిన, శోభనానికి కూడా డబ్బు అడుగుతాడని నువ్వు తిట్టుకున్నా నాకే అభ్యంతరం లేదు. డోంట్ టచ్, డోంట్ టచ్, స్టడీ స్టడీ. నన్ను ముట్టుకోవాలన్నా డబ్బు కావాలి, నన్ను పట్టుకోవాలన్నా డబ్బు కావాలి. నేను కింద పడ్డ ప్రాఫిట్ ఉండాలనుకుంటా. ఎలా డబ్బు తీసుకురా, డబ్బు డబ్బే కావాలి. నన్ను గుడ్డిగా నమ్మి శివకిచ్చి పెళ్లి చేయొద్దు. ఈ పెళ్లి చేసి నన్ను గొంతు పోయేద్దమ్మా, నీ కాళ్ళు మొక్కుతాను, ఈ పెళ్లి నాపించు ప్లీజ్ అమ్మా, నా మాట విను. రాజా రాజా వచ్చారా? మీకోసమే ఇదంతా తీసుకోండి. ఏంటిదంతా? పాలండి. దేనికి? మరి పాలండి అంటే? అంటే మనకి పేరుకే పెళ్ళైంది కానీ ఆ ఘట్టం ఇంకా అవ్వలేదు కదా, అందుకని. అందుకని ఏంటండి? ఏమీ తెలియనట్టు అన్ని నా చేతే చెప్పిస్తారు. అవతల నా చెల్లెని చూడండి, నిన్నగాక మొన్న పెళ్ళైంది, ఇవాళ రేపో శోభన అంటున్నారు. అయితే జూనియర్ స్పీడ్ అయిపోతుంటే సీనియర్స్ స్లోగా ఉంటే ఏం బాగుంటుంది, అందుకే ఇలా సెట్ చేసా. ఏయ్ నీకేమైనా మెంటలా? నాకిలాంటివి నచ్చవు. పుట్టగానే నడకొస్తుందా? మెల్లిగా నేర్చుకుంటే అదే వస్తుంది, ఇది కూడా అంతే. హేయ్ డోంట్ టచ్. అసలేమైంది నీకు? ఆ విక్రమ్ గాడు ఒక వేస్ట్ గాడని నిరూపిద్దామని మనం ఎదవలమయ్యాం, అలాంటి వాడితో నన్ను కంపారిజన్ చేస్తావేంటి? అయితే ఇప్పుడు ఏమంటారు? నీ ప్లేస్ లో నువ్వు పడుకో, నా ప్లేస్ లో నేను పడుకుంటాను.
ఏయ్ ఏం చూస్తున్నావ్? ఏంటి ఏ ఇక్కడ? నేను మీ భార్యని కాదు బాస్ని, రెస్పెక్ట్ ఇవ్వండి. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నాను? అదోలా. అదోలా అంటే ఏదోలా, తినేసేలా. రాత్రి సీన్ని తలచుకుని. రాత్రి సీన్ ఏంటి? అదేనండి, అన్నీ కుదిరితే రాత్రి మనం. హే సారీ మేడం, ఇది ఆఫీస్, మీరు నా భార్య కాదు బాస్. భార్య అన్న బాస్ అన్న ఒకటే కదా. చూడండి, ఇక్కడ ఆఫీస్ విషయాలు మాత్రమే డిస్కస్ చేయాలి. ఇలాగే మాట్లాడితే మీ డిఎంకి కాల్ చేయాల్సి వస్తుంది. ఓహో అలాగా, అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటి? ప్రాజెక్ట్ డీటెయిల్స్, మీరు ఎలా వర్క్ చేస్తున్నారో మాకు తెలియాలి కదా. శేషో, శేషో. బస్ బస్, ఏమైంది బస్? మేడం గారికి ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావాలంట, ఎక్స్ప్లెయిన్ చేయి. ఓ ఎస్ మేడం, చెప్పండి మేడం. మొదటి నుంచి చెప్పాలా, మధ్యలోంచి చెప్పాలా? చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి. అర్థం కాలేదు మేడం. ఈ కంపెనీ ఎవరిది? ఇంకెవరిది? మా బాస్ది. ఏదైనా సమస్య వస్తే దాన్ని హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇంకెవరిది? మా బాస్దే. నా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? అది కూడా బాస్దే. నువ్వు వెళ్ళొచ్చు శేషు. ఓకే మేడం, మీరు ఎలా అంటే అలా. బసు, ఏదైనా అవసరమైతే ఓ కేకేయండి, వచ్చేస్తాను.